ఇప్పుడు యువతరంలో ఎక్కువగా ఈ ఇతర పనులు వాటిట్లో వీటిట్లో చిక్కుబడిపోతున్నారు. కానీ ప్రాక్టికల్ గా అయితే యువతరం సక్సెస్ కావాలి అంటే మల్టీ టాస్కింగ్ అంటారు. ఒకే మనిషి నాలుగు రకాల పనులు చేసుకుంటూ పోవడం. అలాంటి మల్టీ టాస్కింగ్ పర్సన్స్ కి సాఫ్ట్వేర్ కంపెనీల్లో బోలుడంత జీతాలు ఇస్తారు. అట్లాంటి వాళ్లే ఇప్పుడు సత్యనాదెళ్ల లాంటి వాళ్ళు, లేకపోతే కనుక అంతర్జాతీయ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు, అలా మల్టీ టాస్కింగ్ చేయగలిగినటువంటి వాళ్ళు. అలాంటి మల్టీ టాస్కింగ్ ఎక్స్పర్ట్ పాలిటిక్స్ లో ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు. ఒకే దఫ నాలుగు పరుగులు పెట్టేస్తుంటారు. ఆయన అంత తక్కువగా అంచనా వేస్తే అమాయకత్వమే. ఒక పక్కన చూడండి, పొత్తుల ఎత్తులు వేస్తున్నారు. జనసేనని కలుపుకొచ్చేటువంటి ప్రయత్నం, వాళ్ళ సందేహాలు తీరుస్తూ వాళ్ళని ఒప్పించడానికి తన చుట్టూ ఒక బృందాన్ని తయారు చేసుకుంటూ మూగాడు. భారతీయ జనతా పార్టీలకు ముందే మనుషులు పంపించి ఆ తర్వాత అధిష్టానం దగ్గర మంచి యాక్సెస్ పొంది ఇక్కడ కూడా పార్టీ మీద గ్రిప్ సంపాదించుకుంటూ అక్కడ వాళ్ళ చేతన తనకు అనుకూలంగా తిప్పుకొచ్చుకునేటువంటి ప్రయత్నం, మొత్తం మీద పొత్తుల పరంగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం. ఇంకొక వైపున జనంలో ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే ఉండడం. అటు ఉత్తరాంధ్ర అయింది సీమ, సీమ తర్వాత మళ్ళీ రేపు కోస్తా జిల్లాల్లో, ఇలా వివిధ ప్రాంతాల్లో వన్ బై వన్ పర్యటనలు ఎప్పుడు జనంలోనే ఉంటారు. అలాగే ఇది రెండో ఇంకొక కోణం. ఇంకో పక్కన డైలీ గవర్నమెంట్ చేసే ప్రతి పని మీదన ట్విట్టర్లలో ట్వీట్ల దగ్గర నుంచి ఫేస్బుక్లో స్టేట్మెంట్ల దాకా కంటిన్యూగా అటాక్ చేస్తూనే ఉంటారు. ఇంకోటి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు దునుమాడించేటువంటికి తగినటువంటి ప్రణాళికలు ఆయనే వేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం అసమర్థమైందని చెప్పడానికి మీడియాలో ఉన్నటువంటి తనకున్నటువంటి బంధాలన్నింటినీ కరెక్ట్గా వినియోగిస్తూ ఉంటారు. అదే సందర్భంలో నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కి ఎవరెవరిని ఎంపిక చేయాలి, ఎలా ఉండాలన్నటువంటి ఇంకో ప్రణాళిక తీసుకొస్తుంటారు. మరోవైపున తన కుటుంబ సభ్యుల నందమూరి కుటుంబాన్ని ఒక పక్కన తోడు తీసుకొచ్చుకుంటూ అదే సందర్భంలో లోకేష్ని సీఎం చేయడానికి ప్రణాళికలు చేసుకుంటారు. ఇట్లా 10 రకాలైనటువంటి పనులు ఎట్టేటైం కంటిన్యూగా చేసుకుంటూనే వెళ్తుంటారు. ఎప్పుడూ ఒక పనిలో నిమగ్నం అయిపోవడం అన్నటువంటిది చంద్రబాబుకి తెలిసినటువంటి విద్య. అదే ఆయన్ని సక్సెస్కి ఇప్పటిదాకా కారణం. అయితే ఎత్తులలో ఉన్నటువంటి తేడాలు ఒక్కోసారి దెబ్బతీస్తుంటాయి, మళ్ళీ ముందుకు తెస్తూ ఉంటాయి. ఏం జరుగుద్దో చూడాలి.